నమస్తే, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 15 ఎడిషన్లు పూర్తయిపోయినా కూడా ఆర్సీబీకి ఇంకా టైటిల్ కోరిక నెరవేరనే లేదు. బలమైనటువంటి బ్యాటింగ్ డెప్త్ ఉన్నా కూడా బౌలింగ్లో తడబట్టం ఆర్సీబీ బలహీనతగా కనబడుతోంది ఇన్నేళ్ల నుంచి. అందుకనే దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఈసారి ఎక్కువగా ఆల్రౌండర్లు అలాగనే బ్యాకప్ బౌలర్లు ఉండే విధంగా చక్కటి ప్రణాళికతోటి నిన్నటి మినీ ఆక్షన్లో ఆర్సీబీ పావులు కదిపింది. అదే రకంగా ఒక బ్యాలెన్స్డ్ జట్టుని తయారు చేసుకోగలిగింది. నిన్నటి ఆక్షన్ని కనుక చూసినట్లయితే మిగిలినటువంటి ఫ్రాంచైజీల కన్నా ఆర్సీబీ చాలా తెలివిగా ఆక్షన్లో పాల్గొందేమో అనిపించింది. ఏకంగా 5 అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ని తక్కువ ధరకే సొంతం చేసుకుంది. వాళ్ళు పెట్టినటువంటి అత్యధిక అమౌంట్ ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్ మీద 3.2 crores ఖర్చు పెడితే, ఆ తర్వాత మరొక ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ రిసి టాప్లీ మీద 1.9 crores ఖర్చు పెట్టింది. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ రాజన్ కుమార్ మీద 70 lakhs, అవినాష్ సింగ్ 60 lakhs, మరొక ఆల్రౌండర్ మనోజ్ భండాగే మీద 20 lakhs, హిమాన్షు శర్మాని 20 lakhs, ఇంకొక ఆల్రౌండర్ సోను యాదవ్ని 20 lakhs ఆర్సీబీ మినీ ఆక్షన్లో సొంతం చేసుకుంది. మొత్తం మీద 7 crores ఖర్చు పెట్టి 7 ప్లేయర్లని తీసుకుంటే ఇంకా ఇప్పటికీ 1.75 crores వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉంది. పర్స్ బ్యాలెన్స్ స్టిల్ 1.75 crores. నిన్నటి ఆక్షన్లో ఆర్సీబీ వేసినటువంటి ఎత్తుగడని గమనించినట్లయితే వాళ్ళకున్నటువంటి గ్లెన్ మ్యాక్స్వెల్ కాలి గాయంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా అతని యొక్క అవైలబిలిటీ 50-50 ఉంది. ఐపీఎల్ ప్రారంభమయ్యేటువంటి సమయానికి పూర్తి ఫిట్నెస్ తోటి జట్టులోకి వస్తాడా లేదా అనేటువంటి పరిస్థితి నుంచి దాన్ని కవర్ చేసుకోవటం కోసం విల్ జాక్స్ని మరొక ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ని సొంతం చేసుకుంది. అలాగనే హేజల్వుడ్కి ఒక ఫారెన్ బ్యాకప్ పేసర్ అవసరం ఉంది ఆర్సీబీకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో మంచి ఫామ్లో ఉన్నటువంటి ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రిసి టాప్లీని సొంతం చేసుకుంది. ఇండియన్ బౌలర్స్ హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ఈవెన్ సిద్ధార్థ్ కౌల్ జట్టులో ఎలాగూ ఉన్నారు, కానీ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ కొరత అనేటువంటిది బెంగళూరుకు ఉంది. దాన్ని కవర్ చేసుకుంటూ టాప్ లైన్ తీసుకోవటం ఒక మంచి మూవ్గానే చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ నిన్న ఆర్సీబీ సొంతమయ్యారు, అందులోనూ ఒక ఆల్రౌండర్. సో ఇప్పుడు బెంగళూరు పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ సైడ్గా కనబడుతోంది. సహజంగానే ఐపీఎల్ ప్రారంభమయ్యేటప్పుడు బెంగళూరు అభిమానులు, కోహ్లీ అభిమానులందరూ ముందుగా చెప్పేటువంటిది ఈసారి కప్పు నమదే. సో ఈసారి కప్పు ఖచ్చితంగానే బెంగళూరుది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి టీంని కనుక గమనించినట్లయితే పాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, ఫిన్ యాలెన్ రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నారు. ఒకవేళ కోహ్లీ వన్ డౌన్లో వచ్చినా కూడా ఈవెన్ మిడిల్ ఆర్డర్లో కూడా వాళ్ళకి పర్టికులర్గానే అటు రజత్ పట్టిదార్ కావచ్చు, లేకపోతే సుయాష్ ప్రభుదేశాయ్ రూపంలో మంచి మిడిల్ ఆర్డర్ ఉంది. అలాగనే దినేష్ కార్తిక్ గుడ్ ఫినిషర్. అలాగనే బౌలింగ్ డిపార్ట్మెంట్లో మహమ్మద్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్, హేజల్వుడ్, ఇప్పుడు జట్లో కలిసినటువంటి రిస్ టాప్లీ, హర్షల్ పటేల్. స్పిన్ డిపార్ట్మెంట్లో వనిందు హస్రంగ డిసిల్వా, కరణ్ శర్మ. సో అటు బోత్ పేస్ డిపార్ట్మెంట్ అలాగనే స్పిన్ డిపార్ట్మెంట్ ఆల్రౌండర్ల కోట, లేకపోతే కనుక స్పెషలిస్ట్ ఓపెనర్లు మిడిల్ ఆర్డర్, ఏ విభాగాన్ని చూసుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి ఆర్సీబీ గతంలో ఉన్నటువంటి టీం కన్నా కూడా చాలా భిన్నంగా మరీ బ్యాలెన్స్డ్గా కనబడుతూ ఉంది. మొత్తం మీద 17 ఇండియన్ ప్లేయర్, 8 ఫారెన్ ప్లేయర్స్ తోటి వాళ్ళ ఫుల్ స్క్వాడ్, 25 స్క్వాడ్ని కూడా చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గానే చేసుకుంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. ఈవెన్ 15th ఎడిషన్లో కూడా మంచి ప్రదర్శన చేశారు వాళ్ళు. క్వాలిఫయర్ 2 రాజస్థాన్ రాయల్స్లో ఓటమి చెందారు, లేకపోతే కనుక అటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేయలేనటువంటి విధంగా మంచి ప్రదర్శనతో టాప్ 4 నిలబడినటువంటి ఆర్సీబీ ఈసారి మరింత మెరుగైనటువంటి ప్రదర్శనతో ఆర్సీబీ ఫ్యాన్స్ కోరికని నెరవేర్చి ఛాంపియన్గా అవతరిస్తుంది అని చెప్పేసి అని భావిద్దాం. మరొక వీడియోలో
లక్నో సూపర్ జైంట్స్. 15th ఎడిషన్లో టాప్ 4లో ఉన్నటువంటి లక్నో సూపర్ జైంట్స్ నిన్నటి ఆక్షన్లో ఏ రకంగా తన యొక్క ఎత్తుల్ని వేసింది, టీం ఎలా ఉంది అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గేమ్స్ అండ్ గోల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.